ओम श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः अरवयव श्लोक पारायण वल्ल मनकु सकल विद्या सिद्धि ज्ञान समृद्धि కలుగుతాయి అని శాస్త్రవచనం. మరి శ్లోకంలోనికి వెళ్దామా? సరస్వత్యా సూక్తి రమృతలహరి కౌశలహరి పిబంత్యా సర్వాణి శ్రవణచుళుకాభ్యామ విరళం చమత్ कारश्लाघ चलित शिरस कुंडल गणो जनत्कारै स्तारै प्रतिवचनमाचष्टयिवते भावम्. ई श्लोकम अंब कर्णाभरणाल ప్రాశస్త్యాన్ని వెల్లడించే విధంగా మలచారు ఆచార్యులవారు. తల్లి సరస్వతీదేవి చేసే మధుర గానామృతమనే రసప్రవాహానికి ఆటంకం లేని విధంగా అవి అవిరళంగా నీ చెవుల పడటం చేత నీవు ప్రశంసాపూర్వకంగా తలూపినప్పుడు నీ చెవులకున్న ఆభరణాలన్నీ జనజననాదాలు అధికంగా చేస్తే అవి సరస్వతీదేవిని మరికొంత ఎక్కువగా ప్రశంసిస్తూ ఉత్సాహపరిచే విధంగా ఉన్నాయి అంటారు ఆచార్యుల వారు. బంగారపు రేకుపై ఈ యంత్రాన్ని లిఖించాలి. రోజుకి 1000 సంఖ్యలో 45 రోజుల పాటు శ్లోక జపం, పాలపాయసం తేనె నైవేద్యం. జపం పూర్తయ్యాక యంత్రాన్ని శరీరం మీద ధరించాలి. ఫలితం సకల విద్యాసిద్ధి జ్ఞాన సమృద్ధి జరుగుతాయి.